హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రసాదంగా రవ్వ కేసరి. రవ్వ కేసరిని ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రసాదంగా రవ్వ కేసరి తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కమ్మటి నెయ్యి తీసుకున్నట్టయితే ఈ రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 2 నిమిషాలు వేగించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా కిస్మిస్ కూడా వేసుకుని వీటిని కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యిలో బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో చిన్న కప్పు దాకా తెల్ల గోధుమ నూక వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. 2 నిమిషాలు వేగించుకున్నట్టయితే గోధుమ నూక చక్కగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ గోధుమ నూకను కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో చిన్న కప్పు దాకా పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార అంతా కూడా వాటర్లో బాగా కలిసేటట్టు బాగా మరిగించుకోవాలి. పంచదార అంతా కూడా కరిగి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ముందుగా నెయ్యిలో వేగించి బౌల్లోకి తీసి పెట్టుకున్న గోధుమ నూకను కూడా ఇందులో వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ గోధుమ నూకను వేసుకోవాలి. గోధుమ నూక వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలిసేటట్టు కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా నెయ్యిలో వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తయారు చేసిన ఈ ప్రసాదం రవ్వ కేసరిని గణపతి నవరాత్రుల్లో గణపతికి, అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.